తీసుకుంటామైపోతుంది. అబ్బా, ఈయన మళ్ళీ వెతకడం మొదలెట్టాడా? ఎక్కడ పెట్టానికి, ఇక్కడ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ పెట్టాను, ఇక్కడ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఏమే బైక్ కీస్ కనిపించేది, ఒకసారి వెతకవా? ఎప్పుడు ఎక్కడో చోటు పాడేసుకోకపోతే ఒక దగ్గర పెట్టుకోవచ్చుగా. ఈసారి నుంచి అలానే చేద్దాం, కానీ ఇప్పుడు వెతుకు. రోజు మీతో ఇదే సంత అయిపోయింది. ఆల్రెడీ అరగంట లేట్ అయ్యా, తొందరగా ఎతకవే. ఎతకవే, తొందరగా ఎతుకు. వెతుకుతున్నానుగా. కీ నేనిస్తాను, నాకేమిస్తారు? ఏం కావాలి? 6,000 క్యాష్ కావాలి. బయట డూప్లికేట్ కీ చేస్తాను, 250 వద్దే. ఆహా, అలాగా? సీత, నేను గీసిందే గీత. నిన్న మీరు కీస్ బండికి వదిలేసినప్పుడు నేను తీయకుండా ఉండుంటే 60,000. నేను జస్ట్ 10% అడిగాను. అయినా మీకు బండి పోతేనే బెటర్ అనుకుంటాలేండి నాన్న. ఈసారి నీతో వాదన ఎందుకమ్మా, ఇదిగో డబ్బులు తీసుకో. చూసారుగా, తనే సీత, పక్కా కమర్షియల్. బేబీ, లంచ్కి వెళ్దామా? షూర్, క్యాబ్ బుక్ చేస్తా. నాకు బైక్పై వెళ్ళాలని ఉంది. బైక్ అంటే ఇప్పటికిప్పుడు చెప్పరా. ఏడున్నావురా, ఇంకా ఆఫీస్కి రాలేదు? అదేంటి అలా అడిగావు? ఈరోజు నాకు ఆఫ్ కదా. ఓ అవును కదా, సరే. కానీ సీత అని ఎవరో న్యూ జాయినింగ్ అంట, మేబీ నీ సీతే కావచ్చు రోయ్, వచ్చి చూసుకో ఒకసారి. నిజమా? వచ్చేస్తున్నా. సీత ఎక్కడరా, లోపల ఉంది, వెతుక్కో. మామా, బైక్ వేసిరా, కొంచెం బయటికి వెళ్ళేది. రే, పెట్రోల్ ఉందిగా, ఫుల్ ట్యాంక్. మంచోడాడు, బైక్తో పాటు ఫుల్ ట్యాంక్ కూడా. ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారా? అయ్యాను సార్. సీత? లేదు గీత. సీత? సునీత. సీత? లత. సీత? సమత. సీత? కవిత. సీత? కాదు, సుష్మిత. గుద్దుత. ఓకే. నువ్వేంట్రా ఎలా వచ్చావు, ఈరోజు నీకు ఆఫ్ కదా. సీత అని ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారంట? అకౌంట్స్ డిపార్ట్మెంట్లో. చెప్పండి. సీత గారి కోసం వెయిట్ చేస్తున్నానండి. నేనే సీత, సీతారాం. నైస్ టు మీట్ యు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రే, దొరికిందా నీ సీత? నీకు ముందే తెలుసు కదరా సీత గారు సీతారాం అని. సారీ రా, యాక్చువల్గా బైక్ అవసరం ఉండే, అందుకే ఏం చేయాలో తెలియక పోనీలేదా. ఈ 2 గంటల సీత ఆలోచనలో ఉంటూ, సీత గురించి వెతుకుతూ చాలా ఎంజాయ్ చేశాను రా. థ్యాంక్ యూ, బాయ్. ప్రతి ఒక్కరికి డబ్బు పిచ్చి ఉంటుంది, అధికార పిచ్చి ఉంటుంది, వీడికేంటో సీత పిచ్చి. తనే రామ్, రఘురామ్, సీత అంటే ప్రాణం.
టికెట్? యాక్చువల్లీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ సమ్మన్. బర్గర్ తినేసి వెళ్ళిపోతానండి. ఓ, మీకు బర్గర్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. యాక్చువల్గా నాకు కెచప్స్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు నేను బాటిల్స్ బాటిల్స్ తినేసేదాన్ని. ఇప్పుడు కూడా కౌంటర్ దగ్గర అయితే ఎక్కువ తినేస్తానేమో అని డౌట్ వచ్చి ఇక్కడ తక్కువ ఉందని ఇక్కడికి వచ్చాను. దట్ మీన్స్ కంట్రోలింగ్ మీ. ఐఎమ్ జాను. ఐఎమ్ రఘు. ఇంతకీ మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్? లవ్వరా? ఇదొక టైప్ పెళ్లి చూపులు. వావ్, ఇంట్రెస్టింగ్. చెప్పండి. తను మా అమ్మ ఫ్రెండ్ కూతురు, నచ్చినప్పుడు క్రష్ కూడా. ఆ తర్వాత మేము కలిసిందే లేదు. చాలా ఇళ్ళకి మళ్ళీ ఇలా కలుస్తున్నాం. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. చిన్నప్పుడు అంటున్నారు, ఇప్పుడు గుర్తుపట్టగలరా? అప్పట్లానే ఇప్పుడుందని గ్యారంటీ ఉందా? అసలు లావ్ అయిందో, సన్నగా అయిందో, నలుపైందో, తెలుపైందో, బాగుందో, అస్సలు బాగాలేదో. అలాగే క్యూట్గా ఉందో, లేదా నాటుగా తయారైందో. అసలు ఈ కాలం అమ్మాయిల్ని నమ్మలేమండి. కొంప తీసి ఆ అమ్మాయి కాదు కదా. ఎలా ఉంటే ఏంటండి, తను ఎలా ఉన్నా నాకు పర్లేదు. ఎందుకంటే తను నా సీతే కదా. సూపర్. ఎన్నింటికి మీటింగ్? 6కి. ఆల్రెడీ 7 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. చూడండి, అసలు పంక్చువాలిటీయే లేదు. అవసరమా? నాకు తెలుసు, తను ఏదో పనిలో బిజీగా ఉండి ఉంటుంది. వచ్చేస్తలేండి. ఐ నో. హే తనే, ఎంజాయ్ యువర్ కెచప్ బర్గర్. హే హాయ్. సారీ ఫర్ ది డిలే. హే ఇట్స్ ఓకే యార్, ఐ కెన్ అండర్స్టాండ్. ఏదో పని మీద ఉండుంటావు. ఎస్, ఐఎమ్ బిజీ ఇన్ నోయింగ్ యూ. వాట్? ఐ లవ్ కెచప్ బర్గర్. నేనే సీత, నేను గీసిందే గీత. సారీ ఫర్ జడ్జింగ్ యూ రఘు. ఐ లవ్ యూ. నువ్వంటే ఇష్టమని మా అమ్మకు చెప్పేస్తాను. పెళ్లి తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం కిచ్చబడలతో నింపేస్తా. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarakonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.